జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని క్యాండిల్తో అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టమన్నారు. అనంతపురం వరబ్బన్ ఇన్ఛార్జి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈనాడు అనంతపురం అర్బన్లో కార్యకర్తల అందరి సమక్షంలో చేస్తున్నాం. కరోనా బాధితులు ఎంతమంది చనిపోతున్నారు అంటే కేవలం ఒక రోయా హాస్పిటల్లో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలను మీరు ఎక్స్గ్రేషియా చెల్లించారు అంటే కదమ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తులు వాళ్ళు కరోనాతో చనిపోయినట్లు రికార్డులు లేవా అంటే ఒక తిరుపతికి మాత్రమే మీరు ఎక్స్గ్రేషియా చెల్లించడంలో నీ ఆంతర్యం ఏమిటి? ఒక హాస్పిటల్లో చనిపోయిన వారికే మీరు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కరోనా బాధితులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నష్టపరిహారం జరగలేదా? వాళ్ళ కుటుంబాలను మీరు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? ఒక రోయా హాస్పిటల్కే పరిమితమా మీరు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్లన్నీ ఏమైనట్లు ఇవన్నీ కూడా గుర్తించారు ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కాకోకుండా ఒక ప్రాంతానికి ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి చేయడం కాదు, రాష్ట్రంలో పాదయాత్ర చేసేటప్పుడు పెద్దన్న పాత్ర పూజిస్తాను నేను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పి ఈనాడు ఎవరికో తూచా మంత్రంగా నువ్వు చేసుకుంటూ పోతే ఇది మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్కరితో ప్రచారాలు చేపించి ఓట్లు వేయించుకున్నావు. ఈనాడు వ్యాక్సిన్ వేసుకోవాలంటే మీరు ఫోన్లో రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు అధికారులు. ఎంతమందికి ఫోన్లో రిజిస్టర్ చేసుకుండేకొచ్చు? అంటే మీ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వ్యాక్సిన్ వేయించే విధంగా ఎందుకు మీరు నడపలేకపోతున్నారు? గ్రామ సచివాలయానికో గుడి దగ్గరకో బడి దగ్గరకు వెళ్ళండి అంటున్నారు. అక్కడ క్రౌడ్ పెరిగితే అక్కడ వ్యాక్సిన్తో ఇంకా వ్యాధి మీరు పెంచిన వాళ్ళు అవుతారు కానీ తగ్గించిన వాళ్ళు కారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటింటి దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేరళ గవర్నమెంట్లో ప్రతి ఒక్క కుటుంబానికి 2 నెలలు కరెంటు బిల్లు సరుకులు ఇంటి నిత్యావసర సరుకులు కూడా చెల్లించారు. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏమిస్తున్నారు? మీరు ఏదైనా ఒక మా రాష్ట్ర ప్రజలకు కరోనా సమయంలో నేను ఈ కుటుంబానికి ఆదుకుంటున్నాను ఈ పథకం ద్వారా అనేది చేయాలి కానీ నువ్వు యాడో లోటస్ పాండ్లో పనుకొని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేస్తే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు త్వరలో గుర్తిస్తారు, రాబోయే జనరల్ ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను.